నేను జనసేన పార్టీ తరఫున మాట్లాడడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎవరో కామెంట్లు బ్యాడ్ కామెంట్స్ పెట్టట్లేదు, కానీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అందరికి ఒకటే మాట చెప్తున్నా, మీ అబ్బాయి గుడికెళ్లి సేవ చేస్తేనో గుడికి విరాళాలు ఇస్తేనో ఎక్కడికి వెళ్తాయి మీ అందరికీ తెలుసు. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కి గుళ్ళోకి మాత్రమే వెళ్తాయి. ఒక దేవుడే నేను దేవుడు అని చెప్పుకుంటానికి మనిషి రూపం ఎత్తాడు. త్రేతాయుగంలో, కలియుగంలో, ద్వాపర యుగంలో, అన్ని యుగాల్లో దేవుడే మనిషి రూపం ఎత్తే మనిషికి సాయం చేసినప్పుడు ఒక మనిషి ఇంకో మనిషికి సాయం చేయడంలో తప్పే ఉంది. నేను జనసేన పార్టీకే సపోర్ట్ చేస్తా, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్తున్నా. మీ అబ్బాయి తాగి రోడ్ల మీద పడిపోవట్లా, సిగరెట్లు తాగితే 10 మందిలో కనపట్టలా, సేవ చేయటానికి వెళ్తున్నారు. పెద్ద వయసులో ఉన్నోళ్ళు మీరు అందరూ గుళ్ళు గోపురాలకు వెళ్ళి సేవ చేస్తారు. యుక్త వయసులో ఉండి, యువతరంలో ఉండి మేము సేవ చేయడంలో తప్పు లేదు, చేస్తాం. ఎవరు ఎన్ని చెప్పినా ఆగం. జై జనసేన, జై పవర్ స్టార్. నేను జనసేన పార్టీ తరఫున మాట్లాడడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎవరో కామెంట్లు బ్యాడ్ కామెంట్స్ పెట్టట్లేదు, కానీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అందరికి ఒకటే మాట చెప్తున్నా, మీ అబ్బాయి గుడికెళ్లి సేవ చేస్తేనో గుడికి విరాళాలు ఇస్తేనో ఎక్కడికి వెళ్తాయి మీ అందరికీ తెలుసు. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కి గుళ్ళోకి మాత్రమే వెళ్తాయి. ఒక దేవుడే నేను దేవుడు అని చెప్పుకుంటానికి మనిషి రూపం ఎత్తాడు. త్రేతాయుగంలో, కలియుగంలో, ద్వాపర యుగంలో, అన్ని యుగాల్లో దేవుడే మనిషి రూపం ఎత్తే మనిషికి సాయం చేసినప్పుడు ఒక మనిషి ఇంకో మనిషికి సాయం చేయడంలో తప్పే ఉంది. నేను జనసేన పార్టీకే సపోర్ట్ చేస్తా, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్తున్నా. మీ అబ్బాయి తాగి రోడ్ల మీద పడిపోవట్లా, సిగరెట్లు తాగితే 10 మందిలో కనపట్టలా, సేవ చేయటానికి వెళ్తున్నారు. పెద్ద వయసులో ఉన్నోళ్ళు మీరు అందరూ గుళ్ళు గోపురాలకు వెళ్ళి సేవ చేస్తారు. యుక్త వయసులో ఉండి, యువతరంలో ఉండి మేము సేవ చేయడంలో తప్పు లేదు, చేస్తాం. ఎవరు ఎన్ని చెప్పినా ఆగం. జై జనసేన, జై పవర్ స్టార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.